ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మహోన్నతుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నారు. మన చుట్టూ భయాలు చోటు చేసుకుని కలవరపరుచుచున్న సందర్భాలు మనకు ఎదురైనప్పుడు మనకు తోడుగా ఉంటారనుకున్న మన వారంతా మనలను విడిచిపెట్టినప్పుడు, మనము ఒంటరులుగా అనాథలుగా మిగల్చబడినప్పుడు, ఇంకా సహాయాలు పొందే మార్గములన్నీ మూసుకుపోయినప్పుడు, ఆయన మనము నమ్ముకొనదగిన సహాయకునిగా మనకు తోడుగా నిలిచి మనకున్న భయములన్నిటిలో నుంచి మనలను విడిపించి క్షేమస్థితిలోనికి మనందరినీ నడిపిస్తారు. మనము జలములలో పడి దాటునప్పుడు, నదులలో పడి దాటునప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి అవి మన మీద పొరిలి పారకుండా, అగ్ని మధ్యను మనము నడుచునప్పుడు జ్వాలలు మనలను కాల్చివేయకుండా కాపాడతారు. ఇశ్రాయేలునకు కాపరి అయిన యెహోవా దేవుడు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి మన భయములన్నిటిలో నుంచి మనలను తప్పించి రక్షించాలంటే, మొదటిగా మనము దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. మన క్రియలన్నిటి ద్వారా దేవునిని బాధపరచకుండా సమస్త విషయాలలో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించాలి. రెండవదిగా, ఎడతెగకుండా నిత్యము ప్రార్థన చేయాలి. మనలను దేవునికి సమీపస్థులనుగా చేసి మన పరిస్థితులను మార్చి, మన స్థితిగతులను హెచ్చించి, మన అక్కరలన్నిటినీ తీర్చునది ప్రార్థనే గదా. నేటి నుంచి అలాగున భక్తి చేద్దామా? ఒక చిన్న ప్రార్థన మీ అందరి కొరకు నేను చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక.